దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరిరోజు మనకు ధ్యానాంశము, దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుడు వారి పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటాడు. కాబట్టి చాలామంది అనుకుంటారు, దేవుడు నా పట్ల శ్రద్ధ తీసుకుంటే బాగుండు అని. చూడండి, ఏబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా నన్ను యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధల్లా చేయను. దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకోవాలి అనంటే మనం ఎలా ఉండాలి అంటున్నాడంటే, దేవుడు పవిత్రులుగా ఉండాలంటున్నాడు, యథార్థవంతులుగా ఉండాలంటున్నాడు. కాబట్టి నువ్వు పవిత్రత విషయంలో ఎప్పుడైతే నువ్వు శ్రద్ధను తీసుకుంటావో దేవుడు నీ పట్ల శ్రద్ధను తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే పవిత్రాలైనటువంటి కన్యక మరి తన యొక్క అలంకరణ విషయంలో ఎలా అయితే శ్రద్ధ తీసుకుంటుందో, పెళ్లి కుమార్తె ఎలా అయితే తన యొక్క అలంకరణ విషయంలో శ్రద్ధ తీసుకుంటుందో, అలాగనే మనము కూడా రక్షించబడిన మనము, బాప్తిస్మం తీసుకున్న మనము, ఏమండి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి మనము కూడా పవిత్రత విషయంలో ఎప్పుడైతే మనం శ్రద్ధ తీసుకుంటామో దేవుడు మన పట్ల శ్రద్ధను తీసుకోవాలని కోరుకుంటున్నాడు. యేసేపు పవిత్రత కలిగి జీవించడంలో శ్రద్ధ తీసుకున్నాడు కనుక, పాపానికి దూరంగా పారిపోయాడు కనుక, యేసేపును కాపాడుకునేటువంటి విషయంలో దేవుడు కూడా శ్రద్ధ తీసుకున్నాడు. యేసేపు పోతీపుర ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. యేసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. యేసేపు ఫరో ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. యేసేపు తండ్రి ఇంట ఉన్నప్పుడు శ్రద్ధ తీసుకున్నాడు. యేసేపు తండ్రి ఇంట ఉన్నప్పుడు యాకోబు చేత యేసేపు ప్రేమించబడ్డాడు. అందుకనే తనకు నిలువు తంగిని గుర్తిస్తాడు కనుక, తండ్రి చేత ప్రేమించబడినటువంటి యేసేపు ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని అక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అన్నదమ్ముల్లో ఆయన ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన కలలు దర్శనాలను ఆయన పొందుకోగలిగాడు. ఆ తదుపరి అన్నలందరూ కూడా తనకు వచ్చిన కళ కలభావం నెరవేరకూడదని చెప్పి అనుకుని గుంట్లో పడేసి మరి ఇస్మాయిలుకు అమ్మేసినప్పటికి కూడా ఆయన పోతీపురం ఇంటికి వెళ్ళాడు. పోతీపురం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడని పోతీపురం గుర్తించి తను కలిగిందేది కూడా తనది అనుకునకుండా తన ఇంటి మీద అంతటి మీద తనను అధికారంగా చేశాడు. అక్కడ యేసేపు పట్ల పోతీపురం కాదు కానీ శ్రద్ధ తీసుకున్నది. దేవుడే యేసేపు పట్ల శ్రద్ధ తీసుకున్నాడు కనుక యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని పోతీపురం గుర్తించాడు. కాబట్టి యేసేపును పోతీపురం కూడా చక్కగా చూడగలిగాడు. ఉన్నతమైన స్థితిని పోతీపురం ఇంట్లో తను అనుభవించాడు. అక్కడ కూడా ఆయనకి శోధన ఎదురైంది. తండ్రి ఇంట్లో అన్నల ద్వారా ఆయనకి శోధన ఎదురైంది. పోతీపురం ఇంట్లో తన భార్య ద్వారా తనకు శోధన ఎదురైంది. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా యేసేపు మీద దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన పాప విషయంలో అక్కడ కూడా యేసేపు రాజీ పడలేదు కనుక యేసేపుకు దేవుడు తోడై ఉండి కనికరబడి దేవునికి స్తోత్రం కలుగునుగా శరసాల అధిపతి యొక్క కటాక్షం ఆయన మీదకి వచ్చేటట్లుగా చేశాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా యేసేపు మీద ఎవరు శ్రద్ధ తీసుకున్నారంటే దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. అందుకనే యేసేపుకు ప్రత్యేకమైన ఆహారం అక్కడ ఉండేది. యేసేపుకు చెరసాల్లో ఉన్న ప్రత్యేకమైన వసతి ఉండేది. ఆయన జైల్లో ఉన్నప్పటికి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తాను బ్రతికేవాడు. ఒక అధికారిగా జైల్లో ఉన్న ఒక అధికారిగా ఒక పైవాడిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బాధను మర్చిపోయేటట్లుగా, ఆయన సమస్యను మర్చిపోయేటట్లుగా దేవుడు యేసేపు మీద దేవుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను దేవుడు తీసుకున్నాడు. కనుక అక్కడి నుంచి ఆయన మళ్ళా తిరిగి మరి ఫరో దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఫరో ఇంటి అంతట్లో నేను రాజ్య విషయంలో తప్ప నీవే నా ఇంటికి అధికారి అయి ఉండాలి, నీ సరి లేకుండా కూడా చేయెత్తకూడదు, ఇప్పుడు కాలెత్తకూడదు అన్నాడు. చూడండి, యేసేపు మీద దేవుడు ఆ ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకున్నాడు. కనుక ఫరో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తను ఉన్నత స్థితిలోనే ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఒక ఉన్నత స్థితిలోనే ఉన్నాడు.
ఆయన పోతిపర ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు, ఆయన యాకోబు ఇంట్లో ఉన్న సరే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కారణం ఏమిటంటే యేసేపు పవిత్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు, కనుక యేసేపు మీద దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటే మనం కొన్ని కష్టాల గుండా, కొన్ని నష్టాల గుండా, కొన్ని బాధల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా ఆయన ఆదరణ మనకు తక్కువగా, ఆయన యొక్క నడిపింపు, ఆయన జ్ఞానము, ఆయన యొక్క ఆలోచన మనకు తక్కువ కాదు. మన జీవితాల్లో మనశ్శాంతి మనకు తక్కువ కాదు. మన చుట్టూ సమస్యలు చుట్టుముట్టినప్పటికి కూడా, మన చుట్టూ శ్రమలు మనను చుట్టుముట్టినప్పటికి కూడా మనకు శాంతి తక్కువ కాదు, ఆదరణ అనేది తక్కువ కాదు. కారణం ఏమిటంటే దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన మనల్ని కాపాడేటువంటి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన మనకు ఆహార విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. ఏలియా పట్ల కూడా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. రాజు దగ్గర ప్రకటించవలసినటువంటి మాట ఆయన ప్రకటించిన తర్వాత అహాబు రాజు దగ్గర, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పి ఆయన కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడు, ఆ వాగులో నిరున్నంత కాలం కూడా కకోలానికి దేవుడు ఆజ్ఞాపించి ఏలియాకు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా అనుగ్రహించాడు. రాజు తన యొక్క సాగుల మీద శ్రద్ధ తీసుకున్నప్పటికీ, రాజు తన రాజ్యంలో ఉన్న వారందరికీ ఆహారాన్ని ఇవ్వాలనుకున్నప్పటికీ ఆ దినాలలో ఆహారం లేదు. ఆ రాజు శ్రద్ధ తీసుకున్నప్పటికీ తన యొక్క దగ్గర ఉన్నటువంటి వారికి ఆయన సమృద్ధిగా ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ చూడండి, ఏలియాకు ఏ లోటు లేకుండా దేవుడు చూసుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఏలియా దేవుని విషయంలో శ్రద్ధను కలిగి ఉన్నాడు కనుక, ఏలియా దేవుని దృష్టికి పవిత్రుడిగా ఉన్నాడు కనుక, ఏలియా దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు కనుక ఏలియా పట్ల దేవుడు కూడా శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి ఆహారం ఆయన ఇస్తాడు, శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఆయన ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారిని పోషించడానికి దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. వారికి కావాల్సిన టయానికి నీళ్ళు ఇచ్చే విషయం, వారికి కావలసిన ఆహారం ఇచ్చే విషయం, వారికి కావలసినటువంటి వెలుగునిచ్చే విషయంలో, వారికి కావలసినటువంటి సమృద్ధినిచ్చేటువంటి విషయంలో, పట్ల విషయంలో, చెప్పుల విషయంలో, ఏమని వారికి కావలసిన సమస్త విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. నువ్వు కూడా దేవుని వాక్యం పట్ల నువ్వు శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నట్లయితే, నువ్వు కూడా శ్రద్ధాభక్తులు కలిగి ఆయన యొక్క వాక్యాన్ని కనుక నువ్వు గైకుంటున్నట్లయితే, ఆయన వాక్యం మీద నీ మనసు పెట్టి నీవు కూడా పవిత్రంగా బ్రతకాలి, ఆయన మాట నీలో ఫలించాలి, ఆయన మాట మీద నువ్వు దృష్టి పెట్టాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే, ఆయన వాక్యం మీద ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ తీసుకుంటావో దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకోవడం ప్రారంభిస్తాడు. నీకు వాక్యం తెలిసి ఉండొచ్చు, నువ్వు వాక్యం చదువుతూ ఉండొచ్చు, నువ్వు వాక్యాన్ని మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ వాక్యం మీద నువ్వు శ్రద్ధ తీసుకున్నావా? వాక్యం పట్ల నువ్వు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ తీసుకుంటావో, ఆయన మాట పట్ల ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ తీసుకుంటావో దేవుడు నీ పట్ల ఖచ్చితంగా శ్రద్ధను తీసుకుంటాడు. ఏబు పవిత్రత విషయంలో ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి పరీక్షించబడుతున్నప్పటికీ ఏబు యొక్క ప్రాణాన్ని కాపాడేటువంటి విషయంలో దేవుడు చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఆదరించేటువంటి విషయంలో దేవుడు చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అందుకని ఏబు బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఏబు పట్ల దేవుడు దృష్టినించాడు. ఏమైనా సేవకుడు ఏబు మాట్లాడతాడు, ఈ కష్టంలో, ఈ బాధలో ఏం మాట్లాడతాడు, ఈ శ్రమలో ఏం మాట్లాడతాడు? నేనున్నానని మాట్లాడతాడా? లేకపోయినట్లయితే నన్ను దూషిస్తాడా? నన్ను గణపరుస్తాడా? నాకు ఇష్టమైన మాటలు మాట్లాడతాడా? నాకు కష్టమైన మాటలు మాట్లాడతాడా అని ఏబును దేవుడు పరీక్షించినప్పుడు ఏబు దేవునికి ఇష్టమైన మాటలే మాట్లాడి, వాక్యం మీద ఆయన దృష్టి పెట్టి, ఆయన హృదయంలో దైవ భయాన్ని కలిగి, యథార్థతను విడిచిపెట్టగా, పాపము మాటలు ఏమి ఎక్కడ కూడా మాట్లాడకుండా పరిశుద్ధత కలిగి దేవుని వాక్యం పట్ల ఏం శ్రద్ధను కలిగి ఉన్నాడు కనుక ఏము పట్ల దేవుడు శ్రద్ధను తీసుకున్నాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయును, ఏమని శ్రద్ధ గలవారి ప్రాణం పుష్టిగానును. కాబట్టి దేవుడు నీ పట్ల శ్రద్ధను తీసుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు,
నాకు ఎవరు సాయం చేయట్లేదు, నా పట్ల ఎవరు శ్రద్ధ తీసుకోవట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ పట్ల ఏమన్నా ప్రత్యేకతను కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని కనుక నీ హృదయంలో చోటిచ్చినట్లయితే ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఆహార విషయంలో కొద్దు కలిగి ఉన్నాయేమో, ధన విషయంలో నువ్వు కొద్దు కలిగి ఉన్నాయేమో, ఒకవేళ ఏమైనా మనశ్శాంతి విషయంలో కొద్దు కలిగి ఉన్నాయేమో, ఒకవేళ ఈ లోక సంబంధమైన విషయాల్లో నువ్వు కొద్దు కలిగి ఉన్నాయేమో, అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చూడు, ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కొయ్యి కొట్టులో పూడ్చుకున్నావు కదా, నేను వాటిని పోషిస్తున్నాను కదా, వాటికంటే మేము శ్రేష్టమైనటువంటి వాళ్ళే కదా, నేను మిమ్మల్ని కూడా నేను పోషిస్తాను, మీ పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను అని చెప్పి ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనను ఎవరైతే వెంబడించి ఆయన మాటను వింటారో, ఆయన మాటకు లోబడి పవిత్రత కలిగి జీవించాలని తీర్మానం చేసుకుంటారు, పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పి ఏమాత్రం కూడా రాజీ పడకుండా ఉంటారో, వారి పట్ల దేవుడు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు పాపాన్ని అసహించుకోవాలి, నువ్వు పాపాన్ని ద్వేషించాలి, నీతి కొరకే బ్రతకాలి, వాక్యం కొరకే బ్రతకాలి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడంలో నేను శ్రద్ధ తీసుకోవాలని నువ్వైతే నువ్వు కోరుకుంటావో, నీకు కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వటానికి, నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, నీకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చడానికి దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. శ్రద్ధ తీసుకుంటాడు. పడవలో ప్రయాణం చేస్తున్నారు శిష్యులు, తుఫాను వస్తుంది, ఏమండి ఆ పడవలో వాళ్ళు మునిగిపోతామేమో అనుకుంటున్నారు, వాళ్ళు చింతపడుతున్నారు, కలవరపడుతున్నారు, వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడిస్తూ ఉన్నారు. యేసు కంటే ముందుగా అద్దరు వెళ్ళాలనుకున్నారు వాళ్ళు. అయితే ఆ పడవ మునిగిపోతుంది అనుకున్నారు, కానీ ఆ నాలుగో జాములో సముద్రం మీద యేసు ఆయన నడిచి వచ్చి వారి మీద ఆయన శ్రద్ధ తీసుకుని ఆ తుఫాను ఆయన గద్దించాడు. ఆయన తుఫాను ఆయన గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలపరిచారు. వారిని కాపాడుకునేటువంటి విషయంలో, తను వెంబడించేటువంటి వారిని కాపాడుకునేటువంటి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. వారు నశించిపోకుండా, నీవు కూడా నశించిపోకుండా నిన్ను కాపాడుకునేటువంటి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకోవాలంటే నీ ప్రాణాత్మ శరీరాలను ఆయన సమర్పించు. చూడు, సజీవ యాగముగా నిన్ను ఆయనకు సమర్పించుకుని ఆయన సన్నిధిలో మరపెట్టి చూడు. దేవుడు నీ ప్రాణ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు, శ్రద్ధ తీసుకుంటాడు. ఈ మాటలు వింటున్న జీవితంలో నిన్ను కట్టుకున్న భర్త నీ పట్ల శ్రద్ధ చూపించట్లేదేమో, నీ భార్య నీ పట్ల శ్రద్ధ చూపించట్లేదేమో, వృద్ధాప్యంలో నీ పట్ల నీ పిల్లలు శ్రద్ధ చూపించట్లేదేమో, రోగి అయిన నీ పట్ల నీ ఇంటి వారు నీ పట్ల శ్రద్ధ చూపించట్లేదేమో, చదువుకుంటున్న నీ పట్ల ఒకవేళ ఉపాధ్యాయులు నీ పట్ల శ్రద్ధ చూపించట్లేదేమో. అయితే నేను ప్రకటించే దేవుడు ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాడు, ఆయన నీ పట్ల కేర్ తీసుకోవాలనుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయనకి మనస్ఫూర్తిగా చోటిస్తావా? నీ మనసులో ఆయనకి మనస్ఫూర్తిగా చోటిస్తావా? నాయన, నా పట్ల శ్రద్ధ తీసుకునేది నీవేనయ్యా, నన్ను నడిపించేది నీవేనయ్యా, నన్ను బాగు చేసేది నీవేనయ్యా అని నువ్వు గనుక యథార్థమైన హృదయంతో ఈ మాటలు వింటున్న నీవు నువ్వున్న స్థలంలోనే పశ్చాత్తాపడగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన భక్తుల పట్ల ఆయన శ్రద్ధను తీసుకునేటువంటి దేవుడు. ఆయన ప్రేమించే వారి పట్ల ఆయన శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు. ఏ సమయానికి నీకు ఏది కావాలో నీ దేవునికి బాగా తెలుసు. ఏ సమయానికి ఏది నీకు సమకూర్చాలో నీ దేవునికి బాగా తెలుసు. ఏ సమయానికి ఏది నీకు ఇవ్వాలో నీ దేవునికి బాగా తెలుసు. దేవునికి తెలియదేమోనని నేను అనుకుంటున్నాను, నీ దేవునికి బాగా తెలుసు. అయితే నువ్వు కలవరపడుతున్నావు, నువ్వు ఆందోళన చెందుతున్నావు, నువ్వు భయపడుతున్నావు, ఆయన ఎందుకు విశ్వాసాన్ని ఉంచలేక ఏమైపోతుందో అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఎందుకు విశ్వాసాన్ని ఉంచు, ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి చూడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి చూడు. ఆయన నిన్ను ఖచ్చితంగా కనికరిస్తాడు, ఆయన నీ పట్ల ఖచ్చితంగా కృప చూపిస్తాడు, ఆయన నీ పట్ల ఖచ్చితంగా దయ చూపిస్తాడు, ఆయన నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల ఆయన చేస్తాడు, ఆయన నీ పట్ల చేస్తాడు.
అరణ్యంలో అడవిలో ఎవరు ఆదరించలేని స్థితిలో, ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఒంటరివాడిగా ఉండి దావీదు కన్నీటితో దేవుని మీద ఆధారపడతా ఉంటే, తన మీదకి ఎలుగుబంటి దాడి చేసినప్పుడు, తన మీదకి సింహం దాడి చేసినప్పుడు, తన మీదకి ఏమైనా భయంకరమైన విషర్పాలు దాడి చేసినప్పుడు దావీదు పట్ల దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. దావీదును దేవుడు కాపాడాడు. దావీదుకు దేవుడు నైపుణ్యతనిచ్చాడు. దావీదు యుద్ధంలో శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు, శత్రువు దావీదును చంపాలని చూసినప్పుడు దావీదు పట్ల దేవుడు శ్రద్ధ తీసుకుని దావీదును దేవుడు కాపాడుకున్నాడు. ప్రాణ విషయంలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. దావీదు దేవుని వాక్యం పట్ల శ్రద్ధాభక్తులు కలిగినవాడు. దావీదు దేవుని పట్ల శ్రద్ధాభక్తులు కలిగినవాడు. దావీదు ఆత్మీయత పట్ల శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వాడు. అందుకలే దావీదును కాపాడుకునేటువంటి విషయంలో తను ఎన్ని దినాలైతే భూమి మీద ఉన్నాను అన్ని దినాలు కూడా దేవుడు దావీదును కాపాడుకునేటువంటి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడా, దేవుని కుమారుడా, నిన్ను ప్రకటించే దేవుడు నీ పట్ల శ్రద్ధను తీసుకుంటాడు. నీ ఆహార విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. నీ ఆరోగ్య విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. నీకు కావలసిన వస్త్రాల విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. నీకు కావలసిన ధన విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. నీకు కావలసినటువంటి మనశ్శాంతి, ఆత్మీయతను బ్రతకడానికి కావలసిన సమస్త విషయంలో కూడా ఆయన శ్రద్ధను తీసుకునేటువంటి దేవుడు. నిత్యంగా ఆయన అందు శ్రద్ధను నిలిపేటువంటి దేవుడు, శ్రద్ధను నిలిపేటువంటి దేవుడు. అయ్యో నా పట్ల ఎవరు శ్రద్ధ తీసుకుంటారు, నా పట్ల శ్రద్ధ తీసుకుని నాకున్న పరిస్థితుల నుంచి ఎవరు బయట తీసుకొస్తారు నన్ను, నా పట్ల శ్రద్ధ తీసుకుని ఎవరు నన్ను విడిపిస్తారు అని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నాను. జైల్లో ఉన్న వ్యక్తి అనుకుంటాడు, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నా పట్ల శ్రద్ధ తీసుకుని నన్ను బయటకు తీసుకురాగలుగుతారు అని చెప్పి ఒక పేదవాడు అనుకుంటాడు. అలాగే బంధకాల్లో ఉన్నటువంటి వారు అనుకుంటారు, అయ్యో నా పట్ల శ్రద్ధ చూపించి నా బంధకాలు వచ్చి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పారు. ఒక పక్షవాయు కలిగిన వాడు అనుకుంటున్నాడు, నా పట్ల ఎవరు శ్రద్ధ చూపించి ఇక కోనేట్లో నన్ను దించుతారు, నేను బాగుపడతానని చెప్పి 38 ఏళ్ళగా ఎదురు చూస్తున్నాడు. కానీ తను ప్రేమించేవారు ఎవరు కూడా ఆ నీళ్లు కదిలించే సమయంలో తనను ముందుగా కోనేటిలో దించడానికి ఎవరు తన పట్ల శ్రద్ధ చూపించట్లేదు. కానీ నేను ప్రకటించే యేసు ఉన్నాడే, ఆ దేవుడే ఆయన పట్ల శ్రద్ధ చూపించి ఆయన దగ్గరికి వెళ్ళాడు. నా కుమారుడా నువ్వు బాగుపడాలనుకుంటున్నావు, అయ్యా కోనిట్లో తెచ్చడానికి నాకెవడూ లేడంటున్నాడు ఆయన. ఎవడూ లేడంటున్నాడు, ఎవరు లేరనుకుంటున్నా ఆ వ్యక్తి జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడున్నాడు. ఇగో నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. నీ జీవితంలో కూడా నీకెవరు లేరేమో, నిన్ను బాగు చేయడానికి ఎవరు లేరేమో, ఒకవేళ నేను హాస్పిటల్లో తీసుకున్నట్టు నీకెవరు లేరేమో, ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉన్నావన్నా నీ పట్ల శ్రద్ధ తీసుకుని ఎవరిని నీకు సహకరించేవారు ఎవరు లేరేమో, ఒంటరి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో నువ్వు కలిగి ఉన్నటువంటి రోగంలో. అయితే నేను ప్రకటించే దేవుడు, ఈ ప్రేమించే దేవుడు నీ పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. నేనున్నాను అంటున్నాడు ఆయన, నేనున్నాను అంటున్నాడు ఆయన. అయ్యా నా పట్ల ఎవరు శ్రద్ధ తీసుకునే వాళ్ళు లేరయ్యా, నేను నిరుత్సాహమైన పరిస్థితిలో ఉన్నాను. అయ్యా నా పట్ల నాకున్న రోగాన్ని బట్టి అయ్యా నన్ను బాగు చేసేవారు ఎవరు లేరయ్యా, నేను నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్ళామన్నా నన్ను తీసుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా, నా దగ్గర అంత ధనం లేదయ్యా అని ఒకవేళ నేను నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ ప్రేమించే దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాడు. నీ పట్ల ఎవరు శ్రద్ధ తీసుకోవట్లేదేమో, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను కనికరించి నన్ను బాగు చేయనైనా అని నీ హృదయాన్ని తెరవగలిగితే, అయ్యా నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరయ్యా, నాకున్న అప్పులు భూమిలో నేను కూరుకుపోయాను, ఆర్థికమైన ఇబ్బందుల్లో నేను కూరుకుపోయాను, నాకెవరు కూడా సహాయం చేయట్లేదు, నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి ఒకవేళ ఈ మాటల్లో వింటున్నామో, అయితే ఈ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు ఒక మార్గాన్ని ఆయన చూపించాలనుకుంటున్నాడు. ఆయన నీ పట్ల శ్రద్ధ చూపించి నీకున్న అప్పుల్లో నుంచి ఆయన నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నిరుత్సాహపడుకు, ఈ దేవుని ఎందు విశ్వాసాన్ని నుంచి కన్నీళ్ళతో ప్రార్థన చేసి చూడు. ఈ దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, నీకున్న కుటుంబ సమస్యల్లో భర్త ద్వారా శోధించబడుతూ, భార్య ద్వారా శోధించబడుతూ, ఇక వివాహ బంధాన్ని నేను కొనసాగించలేను, ఇక నా కుటుంబంలోకి నేను బ్రతకలేను, ఇక నేను ఈ బాధ నేను భరించే కంటే నేను చనిపోవడం మంచిది, నా పట్ల ఎవరు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు, నా తల్లిదండ్రులకు చెప్పుకున్నా కానీ ఎవరు కూడా నా కుటుంబానికి కర్తలేదు, నన్ను
పట్టించుకోవట్లేదు, నా పట్ల శ్రద్ధ చూపించట్లేదు అని చెప్పి ఈ మాటలు వింటున్నాము. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకున్నాను, నీ కుటుంబాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని మాటలు ఎందుకు విశ్వాసాన్ని ఉంచుతావా? ఈ ప్రేమించే యేసుకి నీ హృదయంలో చోటించి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి, నాయనా నా కుటుంబాన్ని బాగు చేయ నాయనా అని రోదనతో ప్రార్థన చేయగలుగుతావా? ఇప్పుడే ఈ ఆత్మ దేవుడు నిన్ను తాకి ఆ గొప్ప సమాధానాన్ని నీ హృదయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆయన నిన్ను తాకి నీ హృదయంలో వేదనను తొలగిస్తాడు. ఆయన వేదనను తొలగిస్తాడు. ఒకవేళ ఎన్నిసార్లు పరీక్షలు రాసి ఆ పరీక్షలో నువ్వు తప్పుతున్నాయేమో, ఇక నాకు జ్ఞానం లేదు, ఇక నాకు భవిష్యత్తు లేదు, ఇక నాకు ఆధారం లేదు, ఇక నువ్వు బ్రతకడం కంటే చనిపోవడం మంచిది నువ్వు అనుకుంటున్నాయేమో, ఈ దేవునికి నీ హృదయంలో చోటించి ఈ జ్ఞానాన్ని ఇచ్చే దేవుని కనుక నువ్వు ప్రేమించగలిగినట్లయితే ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకుని నీకు నూతనమైన భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన నువ్వు బాగు చేసి ఆయన నీ పట్ల ఆయన శ్రద్ధ తీసుకుని ఆయన నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నేను ఉంచాలనుకుంటున్నాడు. పక్షవాయువు కలిగినటువంటి వాడిని ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి శ్రద్ధ తీసుకుని ఆయన బాగు చేయటమే కాదు, మళ్ళీ ఆయన దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత యేసుప్రభువారికి ఆయన కనపడినప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, నీకు మరింత కీడు కలుక్కున్నట్లుగా నువ్వు పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. ఆయన పాపము చేయకుండా యేసయ్య ఆయన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పాపము చేయకుండా ఈ దేవుడు నిన్ను కాపాడాలి అంటే నువ్వు కూడా పవిత్రంగా బ్రతకాలని మొట్టమొదటిగా నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా తీర్మానం చేసుకుంటావో నిన్ను కాపాడటానికి ఆయన నీకు సహాయం చేస్తాడు, నువ్వు యథార్థంగా ఉండటానికి ఆయన సహాయం చేస్తాడు, వాక్య ప్రకారం బ్రతకటానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ పట్ల ఎవరో శ్రద్ధ చూపించేవారు లేరని నువ్వు దిగులు పడుతున్నామో, నేను ప్రకటించే దేవుడు, నేను పుట్టించిన దేవుడు, నేను నిర్ణయించిన దేవుడు, నేను కలగజేసిన దేవుడు, నీ పట్ల అమితమైన శ్రద్ధను చూపించాలనుకుంటున్నాడు ఆయన. ఆయన ఎవరిని కూడా నిరుత్సాహపరిచే దేవుడు కాదు, ఎవరిని కూడా ఆయన బాధ పెట్టే దేవుడు కాదు, ఎవరు కూడా హృదయపూర్వక ఆయన బాధను కలగజేసేటువంటి దేవుడు కాదు. దేవుడు నీ పట్ల నీ ఇంటి వారు శ్రద్ధ చూపించలేకపోవచ్చు, నీ పట్ల నిన్ను ప్రేమించే వారు శ్రద్ధ చూపించలేకపోవచ్చు, నీ పట్ల ఆయన వారు ఎవరు నీ బంధువులు ఎవరు నీ పట్ల శ్రద్ధ చూపించలేకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. నేను ప్రకటించే దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే, నేను ప్రకటించే దేవుని హృదయపూర్తిగా నమ్మితే, నేను ప్రకటించే దేవుని విశ్వసించగలిగితే ఆయన నీ పట్ల శ్రద్ధను తీసుకుని నీ బ్రతుకును మార్చి ఆయన నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయిపోయిందని అనుకుంటున్నావా? ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను ఎక్కువ దినాలు ఉండలేనని అనుకుంటున్నావా? ఒకవేళ డాక్టర్లు నువ్వు ఎక్కువ రోజు బ్రతకమని చెప్పారా? నీకున్న అనారోగ్యాన్ని బట్టి నా బ్రతక అయిపోయిందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీ పట్ల శ్రద్ధ తీసుకుని నీకు క్రొత్త జీవితాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఆయన ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి ఆశ ఏమిటంటే ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకుని నిన్ను బాగు చేసి ఆయన రాజ్యంలో ఆయన నీకు చోటు ఇవ్వాలని ఆయన నేను కోరుకుంటున్నాడు. అందుకనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, లోబడనులను ప్రజలారా నా వైపు చూసి రక్షణ పొందని అంటున్నాడు ఆయన. యేసు నిజమైన దేవుడు అని ఇంకా నువ్వు తెలుసుకోలేకపోయావు, యేసు నిత్య జీవాన్నిచ్చే దేవుడు అని ఇంకా నువ్వు తెలుసుకోలేకపోయావు, యేసుని బ్రతుకుని మార్చి నిన్ను నడిపించే దేవుడని నీ పట్ల శ్రద్ధ తీసుకునే దేవుడు అని వేళ నీవు నమ్మలేకపోతున్నావు, ఇప్పటికైనా నమ్ము, ప్రయత్నించే అద్భుతంగా ఆయన నీ పట్ల శ్రద్ధ తీసుకుంటాడు. చెట్టు కింద ఏలియా పట్ల దేవుడు శ్రద్ధ తీసుకుని ఏ దినానికి కావలసిన ఆహారాన్ని ఆ దినాన్న దేవుడు అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు శ్రద్ధ తీసుకుని వారికి కావలసినటువంటి ఆహారాన్ని, వారికి కావలసిన వస్త్రాన్ని, వారికి కావలసిన వెలుగును, వారికి కావలసిన సమస్యని కూడా దేవుడు సమకూర్చాడు. ఏదైనా తోటలో ఆదాం ఉన్నప్పుడు ఆదాముకి ఏ లోటు కూడా ఆయన రావడం లేదు. అలాంటి లోటు లేకుండా ఈ భూమి మీద మనం బ్రతకాలి అని అంటే ఈ జీవంగల దేవునికి మనం చోటు ఇవ్వాలి. ఈ జీవంగల దేవుడు నీ పట్ల కనుక శ్రద్ధ చూపిస్తే ఎంత కష్టంలో ఉన్నా సరే నువ్వు బయటికి రాగలుగుతావు, నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నువ్వు బయటికి రాగలుగుతావు, నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నువ్వు బయటికి రాగలుగుతావు, నువ్వు ఎలాంటి బంధకాలు ఉన్నా సరే నువ్వు బయటికి రాగలుగుతావు. నువ్వు అనుకుంటున్నావు ఇది నీ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, నాకున్న ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను, నాకున్న ఇక అప్పుల్లో నుంచి నేను బయటికి రాలేను, నాకున్న ఈ పాపంలో నుంచి నేను బయటికి రాలేను, నాకున్న ఈ శాపంలో నుంచి నేను బయటికి రాలేను అనుకుంటున్నావు. కానీ నేను ప్రేమించే దేవుడు ఆ బంధకాలన్నింటిలో నుంచి కూడా విడిపించి నీ పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. 18 ఏళ్ల నుంచి నడుమంగిపోయినా సరే
మందిరానికి వెళ్తున్నాను, ఇక ఆవిడ అనుకుంది ఇక నా జీవితంలో బాగుపడను, ఇట్టాగే ఉండిపోయేలాలనుకున్నాడు. దేవుడు కూడా ఇక నా పట్ల శ్రద్ధ తీసుకోవట్లేదు అనుకున్నాడు. ఎవరు ప్రార్థన చేసిన నాకు మేలు జరగదు అనుకుంటుంది. కానీ అది నాన్న యేసు ప్రభువు మందిరానికి వెళ్ళాడు. ఆ పరిస్థితి అంతా కూడా ఆయన చూశాడు. ఆ 18 ఏళ్ళ నుంచి ఆయన నడుమంగిపోయిన స్త్రీతో మాట్లాడాడు. ఎవరిని ఆమెకున్న బంధకాల నుంచి యేసయ్య ఆమెను విడిపించాడు. కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఆమెకి. ఆమె జీవితంలో నూతనమైన మార్పు దేవుడు కలగజేశాడు. వేళ మందిరానికి వెళుతూ కూడా అనేకమైన బంధకాల నుంచి జీవిస్తున్నాయేమో. ప్రధానికి సమయం ఉందన్నట్లుగా దేవుడిని పట్ల శ్రద్ధ తీసుకున్న సమయంలోనే దేవుడిని బ్రతుకుని మార్చిపోతున్నాడమ్మా. విశ్వాసంతో ప్రార్థిస్తూనే ఉండు, కన్నీరు కారుస్తూనే ఉండు, ఆయన వైపు చూస్తూనే ఉండు, ఆయన కొరకు కనిపెడుతూనే ఉండు. నీ పట్ల ఆయన నిశ్చయంగా శ్రద్ధ తీసుకుంటాడు. నీకున్న బంధకాల నుంచి, సమస్యల నుంచి, వ్యాధుల నుంచి ఈ దేవుడు నేను ఖచ్చితంగా విడిపిస్తాడు. సరసాల ఉన్న యేసేపు పట్ల ఎట్లా శ్రద్ధ తీసుకున్నాడు, అడవిలో ఉన్న దావీదు పట్ల ఎట్లా శ్రద్ధ తీసుకున్నాడు, చెట్టు కింద ఉన్న ఏలియా పట్ల ఎలా శ్రద్ధ తీసుకున్నాడు, నీ పట్ల కూడా నా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. నీ పట్ల కూడా నా దేవుడు కృప చూపిస్తాడు. కనుక నా పట్ల శ్రద్ధ తీసుకున్నాయినా, నా బ్రతుకును మార్చాయా అని నీ హృదయాన్ని తెరిచి, నీ మనస్సును తెరిచి ఈ సమయంలో కన్నీళ్ళతో ప్రార్థన చేయగలవా, నాతో పాటు ప్రార్థనలు ఏకీపించగలవా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా పట్ల ఎవరు శ్రద్ధ తీసుకోవట్లేదు, ఎవరు ఆదరించట్లేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు అని బతుకు పెద్ద విరక్తి కలిగి ప్రార్థనలు ఏకీపించారు. వరల్దలి దర్శించి వారి పట్ల మీరే శ్రద్ధలు తీసుకుని వారిని ఆదరించి సహాయం చేసి స్వస్థపరిచి నీ మహిమ కొరకు నిలబెడుతున్నారని నమ్ముతున్నాను నాయన. వారి జీవితాల్లోని జీవము, శాంతి, సంతోషము, సమాధానము దయచేయమని, నువ్వు శ్రద్ధను తీసుకునే దేవుడు అని వారు గ్రహించి నిన్ను గురించి వారు ప్రకటించే భాగ్యాన్ని దయచేయమని, విత్తబడిన వాక్యం హృదయలోతుల్లో ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని, రక్షణ లేని వారికి రక్షణ, మార్పు లేని వారికి మార్పు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం యేసుక్రీస్తునామమున అనుగ్రహించమని, యేసు శక్తిగల నామమున మిక్కిలిన నీవుతో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మిమ్మల్ందరూ కూడా మన కంకటావ గ్రామంలో జరుగుతున్న 24 గంటల ప్రార్థన, నెలలో 28వ తారీఖు జరిగే ప్రార్థనకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రార్థన కూడికలో మీరు పాల్పొప్పులు పొందినట్లయితే మీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరచుకోగలుగుతారు. మీ సమస్యల నుంచి, మీ బంధకాల నుంచి విడుదల పొంది దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలుగుతారు. మిమ్మల్ందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.